హైదరాబాద్ పాత బస్తి శ్మశాన వాటికలో క్షుద్ర పూజల కలకలం రేపింది. సమాధిపై మహిళా తహసీల్దార్పై చేతబడికి హత్యించారన్న వార్తలు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. బల్లగూడలో నాలుగేళ్లు తహసీల్దార్గా పనిచేస్తున్నటువంటి షేక్ ఫర్దీన్ చిత్రపటం కనిపించింది. క్షుద్ర పూజలు చేశారని స్థలంలోనే లభ్యం కావడంతో పాత బస్తీలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నెల 15న బార్కాస్లో వ్యక్తి సమాధికి పూలు సమర్పించడానికి వెళ్ళాడు. అక్కడ సమాధిపైన క్షుద్ర పూజలు జరిగినట్లు ఆనవాళ్లు కనిపించడంతో ఒకసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే ఆ వ్యక్తి పాత బస్తీ చత్రినాకు చెందిన చేతబడిని నిర్మూలించే వ్యక్తి జునాయిద్కి విషయం తెలియజేశాడు. వెంటనే జునాయిద్ అక్కడికి వెళ్ళి చూడగా సమాధిపై ఓ మూటను గుర్తించారు. ఆ మూటను ఇంటికి తీసుకెళ్లిన జునాయిద్ ప్రత్యేక ప్రార్థనలు చేశాక మూటను విప్పాడు. అందులో ఒక్కొక్క వస్తువును బయటికి తీస్తుండగా దారం కట్టి మడత పెట్టిన చిత్రం కనిపించింది. ఆ బండ్లగూడలో నాలుగేళ్ల పాటు తహసీల్దార్గా కొనసాగిన షేక్ ఫర్హీన్ చిత్రపటం కనిపించడంతో అంత షాక్ గురయ్యారు. ఆ చిత్రపటం మీద ఒక నిలువు అడ్డం గీతలు కనిపించాయి. ఉర్దూ అరబిక్ భాషలో అక్షరాలున్నాయి. ఇదంతా జునైద్ మూటను విప్పుతున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో ఆల్చల్గా మారింది. ఓ మహిళా తహసీల్దార్పై చేతబడికి పూనుకున్నన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. कब्रस्तान में मिला था ये सामान, हमारे भाई ने निकाल कर लाए. इसको इंशाल्लाह डिस्ट्रॉय करेंगे हम. अल्लाह जो है अपनी कुदरत पे बहुत ताकत रखने वाला है. जादूगर कितनी भी मकर करो, लेकिन अल्लाह का जादू, अल्लाह का मकर, अल्लाह की प्लानिंग सबसे बड़ी बेहतरीन प्लानिंग है. इंशाल्लाह इसको खोल रहे हैं हम लोग. था दिखलत దీనిపై డీటెయిల్స్ రవితేజ నడి తెలుసుకుందాం. రవితేజ, గత నాలుగేళ్లుగా పాత బస్తీ చంద్రాయి గుట్టకు చెందినటువంటి ఎంఆర్ఓ షేక్ ఫర్దీన్, గత నాలుగేళ్లుగా అదే పరిధిలో ఎంఆర్ఓగా డ్యూటీ చేసిన తర్వాత ఇటీవల పదిలీలో ఆఫీస్ నగర్ కి రిపోర్ట్ చేయండి. ఎంఆర్ఓ ఫోటో పెట్టి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బడా కబ్రస్థాన్, పార్కాస్కి చెందినటువంటి బడా కబ్రస్థాన్ లో ఒక సమాధి పైన ఎంఆర్ఓ ఫోటో పెట్టి చిత్ర పూజలు చేసినటువంటి ఆనవాళ్ళు కనిపించడంతో అక్కడ ఒక గుర్తు తెలియని వ్యక్తి తంత్రాలు మంత్రాలు నియంత్రించే వ్యక్తిని కలిసి దాంట్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా బయటికి తీయాలని, ఆ పూర్తిగా మూటతో కట్టి ఉన్నటువంటి యుద్ధాలను తీసుకుని చూడగా దాంట్లో ఎంఆర్ఓ ఫోటో కూడిన ఆమె ఫోటో ఉండగా వెనుక భాగంలో ఉర్దూ రైట్ రైట్ థ్యాంక్ యూ రవి.